ఏపీ ఫైబర్ గ్రిడ్ లో చంద్రబాబు కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఓటీడీఆర్ ద్వారా సెట్ చేయాల్సిన దాన్ని పవర్ మీటర్స్ ద్వారా సెట్ చేయడం ద్వారా 1,60,00,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారన్నారు. 62,06,00,000 పరికరాలు కొనుగోలులో నష్టపోవాల్సి వచ్చిందన్నారు. పోల్ డిజైన్ కు భిన్నంగా వేయడం ద్వారా 20,00,00,000 రూపాయలు నష్టం జరిగినట్లు చెప్పారు. ఇలా మొత్తం 120,00,000 రూపాయల అవినీతి జరిగినట్లు చెప్పారు. భవిష్యత్తులో కేబుల్ టీవీ రంగం నెట్ బేస్ మీదనే నడిచే పరిస్థితి వస్తుందన్నారు. ఈపాటికే ప్రైవేటు సంస్థలన్నీ నెట్ పై ఆధారపడి నడిచేందుకు అనుగుణంగా ఇస్తున్నారని అన్నారు. చేయడానికి 10,00,000 రిక్వైర్మెంట్ అయితే ఆపరేటర్ మీటింగ్ చేశాను, ఎంఎస్ వాళ్ళది కూడా వేసాను. వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. 50,00,000 నుంచి 70,00,000 అంటే నాకు ఎక్స్పాండ్ చేయాలి, నాకు ఎక్స్పాండ్ చేస్తున్నాం. కొత్త బాక్సులు కూడా వస్తాయి, అది కొత్త బాక్సులు కూడా తెప్పిస్తున్నాం. ఇంకో కంపెనీ అంటే ఇప్పుడు ఈ కంపెనీకి తెరాసాఫ్ట్కి కొంత లింక్ ఉంది, అది కాకుండా వేరే కంపెనీది యాక్సెప్ట్ చేసింది అంటే మా నాకు సపోర్ట్ చేసింది అంటే అక్కడ మా నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ సపోర్ట్ చేయాలి. అన్ని ఏ బాక్స్ పెడితే ఆ బాక్స్ చేయదు, అది కూడా ఓకే చేసింది. 10,00,000 ప్రస్తుతానికి పెడుతున్నాం మాకు. ఆహా, మనకి ఆహా పెంచడం కోసం అంటే ఒకేసారి పెరగదు. మళ్ళీ నా సర్వీస్కి సంబంధించినంత వరకు కూడా నేను వచ్చిన తర్వాత దీనిలో వెరిఫై చేయడం జరిగింది. సర్వీసెస్కి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 నగరాల్లో 3 సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మల్టీనేషనల్ కంపెనీకి డైరెక్ట్గా ఇవ్వటం అనేది జరుగుతోంది. మన బాక్స్ని డైరెక్ట్గా వారి దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయించుకుని పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు కస్టమర్ దగ్గర పాడైతే కంపెనీకి రావటం, కంపెనీ బాగు చేసే రిపేరర్ దగ్గర తీసుకెళ్ళి బాగు చేయించి మళ్ళీ మనం తెచ్చుకొని మనం తీసుకెళ్ళి కస్టమర్కి ఇస్తున్నాం. ఈ రౌండ్ అబౌట్ సిస్టమ్ లేకుండా 3 సెంటర్లని ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఆ సెంటర్కి డైరెక్ట్గా ఆపరేటర్ వెళ్ళి బాక్స్ని బాగు చేయించుకుని తీసుకొచ్చేటువంటి పద్ధతి తీసుకున్నామండి. వితిన్ నో టైం, వితిన్ డేస్లో నేను అది కూడా ఏర్పాటు చేసేస్తామండి. ఐటమ్స్ ఏదైతే ఉంటాయో, సప్లై చేయాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఐటమ్స్ని చూపించినటువంటి వాళ్ళని ఏవి కూడా సంస్థకి చేరకుండానే వాళ్ళు డబ్బులు పే చేశారు, 8,25,00,000 రూపాయలు. 2, ఓటీడీఆర్ అనేటువంటి దాని ద్వారా చెక్ చేయాల్సినటువంటి దాన్ని పవర్ మీటర్స్ ద్వారా చెక్ చేయటం వలన 62,06,000 రూపాయలు నష్టం జరిగింది. సారీ, 1,60,00,000 జరిగింది. ఓటీడీఆర్ ద్వారా చేస్తే ఆ 1,60,00,000 డైరెక్ట్గా మిగిలాయి. ఇవన్నీ అగ్రిమెంట్లో ఉన్నాయి. సబ్స్టాన్షియల్ మెటీరియల్ని సప్లై చేశారు, ఐడెంటిఫై చేశాం, అది 62,06,000. ఇంకా చెప్తే ఆశ్చర్యం, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పత్రాలు ఏమాత్రం ఇవ్వకపోయినా 29,28,000 రూపాయలు డైరెక్ట్గా పే చేసేటువన్నీ జరిగింది. ఒక డిజైన్స్ అని ఇస్తాం, ఈ డిజైన్స్ ఏ రకంగా ఉండాలి, ఏ పోల్ ఎక్కడ పాతాలి, ఏ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనే డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ కాదని చెప్పేసి వాళ్ళ చిత్తం వచ్చిన రీతిలో ఆపరేషన్ దానికి సంబంధించిన దాంట్లో దాన్ని వైలేట్ చేయటం వల్ల 20,25,00,000 రూపాయలు నష్టం జరిగింది. మన ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ కాకుండా వాళ్ళు చేయటం జరిగింది. ఇది మొత్తం 121 కోట్లు అండి. ఇది కాదండి, ఇది పవర్ మీటర్స్ ద్వారా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది రిజల్ట్. దీన్ని వచ్చేటువంటి మెటీరియల్ ఇచ్చిన మెటీరియల్ వచ్చిన మెటీరియల్లో సబ్స్టాన్షియల్ మెటీరియల్ మనం చెప్పినటువంటి ఇది కాకుండా ఇచ్చినటువంటి 62,06,000. ఆ వైరింగ్ ఉంటుంది, బాక్సులు ఉంటుంది, ఇక అంటే ఆ రోజు టెండర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ వాటిల్లో ఐడెంటిఫై చేసింది మనం. బిల్లులే లేకుండా అంటే బిల్స్ ఇచ్చేసారు, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చి దాన్ని పరిశీలన చేసి ఓకే అయిన తర్వాత బిల్ ఇవ్వాలి. వాళ్ళు బిల్ పెట్టారు డైరెక్ట్గా 29,28,00,000 రూపాయలు ఇచ్చేసారండి. ఆ ట్రాన్స్మిషన్ మార్చడం కాదండి, ఇది లైన్లో జరిగినటువంటి అవకతవకలు. ఇది వాటిలో కొన్ని ఇప్పటికే కొన్ని మార్చుతూ ఉన్నారు, అందుకని ఇప్పుడు కొంతవరకు కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి నాక్ ఏదైతే ఉందో నాక్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మొన్న ఒక రోజున మాత్రం ఒక చిన్న ట్రబుల్ రావటం జరిగింది 1 డే పాటు, అది కొంత సాంకేతిక లోపం వలన ఆఫీసర్స్ అందరూ
ఇది లేకపోతే నెక్స్ట్ వెంటనే దాన్ని రెక్టిఫై చేసి చేయటం కూడా జరిగింది. ఈ ఐపీటీవీలో ఏముంటుందంటే ఈ మనం మామూలు టీవీలో ఆన్ చేసిన వెంటనే టక్మండ వచ్చేసేటట్టుగా కాకుండా ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని సెకండ్స్ లేట్ అవుద్ది. ఇది ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ మార్చుకున్నాం అంటే దాన్ని ఇది అవ్వటం కోసం ఉంటుంది. మనకి నెట్ బేస్డ్ కాబట్టి ఇంకొక చిన్న అనౌన్స్మెంటు, ఫ్యూచర్లో పబ్లిక్కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కేబుల్ టీవీ రంగం అనేటువంటిది నెట్ బేస్డ్ మీదే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి పద్ధతి కూడా. కారణం ఎందుకంటే నెట్ బేస్డ్ లేకుండా టీవీ అనేటువంటిది లేదు అనేటువంటి దానికి వస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల వారు సైతం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఐపీటీవీ దాని మోడల్లోనే ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా కసరత్తు చేసుకుంటూ ఉన్నారు. కాంపిటీషన్లో ఎవరైతే ఉంటారు, ఇప్పుడు గవర్నమెంట్ది కాబట్టి కాంపిటీషన్లో మేము 10 లక్షలతో పాటు నిలబడగలిగామంటేనే నెట్ బేస్డ్ నెట్ ఫ్రీగా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ మళ్ళీ కస్టమర్కి మేము 15 MBPS కాస్త 20 MBPS ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. 100 MB కాస్త 150 MBగా ఇది బేసిక్ ప్యాకేజీలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాం. అంటే దీని అర్థం మరింత సేవలు అందజేయాలని, దానితో ఒక 7 నుంచి 8 వరకు కూడా ఛానల్స్ అన్నింటినీ కూడా ఫ్రీగా వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి దానికి కాకుండా కూడా అవి కూడా అందజేస్తున్నాం. సంబంధించింది కూడా స్పష్టంగా కూడా 1x1 ఉన్నది.